హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలస్వామి వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. సీఎం రమేష్ బీజేపీ తరపు నుండి అనకాపల్లి నుండి ఎంపీగా పోటీ చేయబోతున్నాడు. అయితే అతను నేను రెడ్లను ఎదిరిస్తాను అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎందుకు రెడ్ల పైన అంటే తను ఈ విధంగా ఫైట్ చేస్తున్నా అనుకోవచ్చు. యా, సీఎం రమేష్ ఈ మధ్య అనేక సందర్భాల్లో న్యూస్ లేకు వస్తున్నాడు. ఆయన ఇప్పటి వరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనలేదు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా 2 సార్లు ఎన్నికయ్యాడు. సో తెలుగుదేశం నుంచి 4 చంద్రబాబుయే పంపించాడు అనేది అందరికి తెలిసిన విషయం బీజేపీలకి. అలాగా వెళ్ళిన వాళ్ళల్లో ఈయన కూడా ఒకడు. ఈయన బేసిక్గా ఇండస్ట్రియలిస్టు. ఆయనకి రిత్విక్ పేరుతో రకరకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి, కంపెనీస్ ఉన్నాయి. సో ఆ కంపెనీలకు సంబంధించి గతంలో సిబిఐ కేసులు అవి ఉన్నాయి, ఫోర్జరీ కేసులు ఉన్నాయి. లేటెస్ట్గా మన హీరో వేణు ఆయన మీద ఒక కేసు పెట్టాడు. సో అది పిసిఎల్ జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్ కంపెనీకి సంబంధించి వీళ్ళిద్దరూ కలిసి చేశారు. అందులో దాదాపు 450 కోట్ల వరకు సీఎం రమేష్ మోసం చేశాడని కావూరి భాస్కర్ రావు అని ఇంకొక పార్ట్నర్ అనమాట. ఆయన కావూరి సాంబశివరావు మన సెంట్రల్ మినిస్టర్ కొడుకు. సో ఆయన కూడా కంప్లైంట్ ఇచ్చాడు. అది సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో నమోదైంది. ఈయన మీద కేసులు అయితే పెట్టారు. సో ఈ కాంటెక్స్ట్లో సీఎం రమేష్ కొత్తగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటంటే, నేను ఒక జలగం వెంగళరాయలాగా ఒక ఎర్రమనాయుడులాగా రెడ్లకు వ్యతిరేకమైన పోరాటం చేస్తాను అన్నాడు. దాని కాంటెక్స్ట్ ఏంటంటే, అనకాపల్లిలో వైసీపీ చాలా స్ట్రాంగ్గా సీఎం రమేష్ని ఓడించడానికి ప్లాన్ చేస్తుంది. అక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్న ముత్యాల నాయుడు పోటీ చేస్తున్నాడు వైసీపీ తరఫున. అక్కడ సీఎం రమేష్ని వాళ్ళు టార్గెట్ చేస్తుంది. సీఎం రమేష్ మనకు తెలుసు, ఆయన దగ్గర బాగా డబ్బు ఉన్న వాళ్ళలో తెలుగుదేశానికి ఫండర్స్లో ఆయన ఒకడు అనమాట. తెలుగుదేశం అధికారంలో లేనప్పుడంతా కూడా ఆదుకునే వాళ్ళల్లో సీఎం రమేష్ ఒకడు. చాలా నమ్మకమైన చంద్రబాబుకి ఇండస్ట్రియలిస్ట్లో ఆయన ఒకడు వచ్చాడంటే ఆయన కూడా వెలమ. సో ఆయన అప్పట్లో రెడ్లకు వ్యతిరేకంగా పోరాడాడు, నేను కూడా ఆయనలాగా రెడ్లకు వ్యతిరేకంగా పోరాడతాను అని చెప్తున్నాడు. మరి రెడ్లకు మొత్తం ఒక కులానికి వ్యతిరేకంగా ఎందుకు పోరాడతాడు ఆయన? ఇప్పుడు రెడ్లల్లో అందరూ కూడా ఆయన అనుకున్నట్టుగా పెత్తందారులు ఇంకొకరు ఉండరు కదా. ప్రతి కులంలో కూడా తక్కువ మంది పెత్తందారులు ఉంటారు, మిగతా వాళ్ళు అనేక రకాలుగా ఉంటారు. మిడ్ రేంజ్లో ఉంటారు, అప్పర్ దీంట్లో ఉంటారు, పూర్ ఉంటారు, కమ్మాసులో పూర్ లేరా, రెడ్లల్లో పూర్ లేరా ఉంటారు. సో అప్పర్ కాస్ట్ అయినంత మాత్రాన వాళ్ళు అందరూ ఇదే ఉంటారు. అట్లాగే వెలమల్లో ఉన్న అందరూ పేదవాళ్ళ కాదు. రెండోది, వెలమల్ని అంచడానికి రెడ్లు ఏమన్నా చేస్తున్నారు ప్రత్యేకంగా? ఏమి లేదు, ఏం కనబడలేదు. వేరే వెలమ కులస్తులు ఎవరు కూడా ఆ మాట మాట్లాడలేదు. మరి ఇక్కడ కేసీఆర్ వెలమ, కేసీఆర్ ఏమన్నా నేను రెడ్లకు వ్యతిరేకంగా పోరాడతాను పిలిపిస్తున్నాడా? లేదు. మరి సీఎం రమేష్ ఎందుకు పిలిపిస్తున్నాడు అంటే, కొంత అక్కడ ఆయన మీద వ్యతిరేకత ఉంది అక్కడ. ఎందుకంటే ఆయన స్థానికుడు కాదు, ఆయన కడప జిల్లా స్థానికుడు కాదు కాబట్టి ఆయన పట్ల వ్యతిరేకత ఉంది జనాల్లో. ఈ వ్యతిరేకతను పోగొట్టడానికి అక్కడ అనకాపల్లిలో తానేదో ఒక పెద్ద ఫైటరు, నేను రెడ్లకు వ్యతిరేకంగా పోరాడతానని చెప్పడం ద్వారా అక్కడ ఉన్న వర్గాలని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన పెద్ద ఎత్తున డబ్బులు వెజ్జల్తున్నాడని, అందరికీ ఓటర్ని ప్రలోభ పెడుతున్నారని గట్టిగా వైసీపీ గొడవ చేస్తుంది. అందువల్ల ఈ మధ్యకాలంలో ఆయన అనుచరులకు సంబంధించిన ఒక 2 షాపులు టైల్స్ షాప్ మీద దాడులు జరిగాయి. జిఎస్టీ వాళ్ళు దాడి చేశారు, దానికి వాళ్ళతో పోయి ఈయన గొడవపడ్డాడు. సో అది అందువల్ల గొడవపడ్డం వల్ల ఈయనకి కూడా కేసులు పెట్టి ఈయనకి 41A నోటీసులు ఇచ్చారు. అట్లాగే మొన్న ఆయన ఒక హాల్లో చీరలు పంచుతున్నాడు. ఈయన ఫోటో వేసి చీరలు కమలం గుర్తేసి చీరలు పంపుతున్నారు. దాని మీద ఇది చేస్తే తప్పేముంది, నేను ఓటర్లని ఎడ్యుకేట్ చేస్తానన్నాడు. అది మరీ కామెడీగా ఉంది. ఓటర్లను ఎడ్యుకేట్ చేయడానికి నువ్వు చీరలు పువ్వు ఇవ్వాలా? మామూలుగా పాంప్లెట్ ఇవ్వచ్చుగా గుర్తేసి. సో ఇటువంటి అంటే ఆయన అధికారుల్ని నేను క్యార్ చేయను, నేను యంత్రాంగాన్ని క్యార్ చేయను, నేను ఈసీని క్యార్ చేయను అన్న పద్ధతిలో ఆయన బిహేవ్ చేస్తున్నట్టుగా కనబడుతుంది. సో ఏదేమైనా ఆయన ఈ వైసీపీని ఎదుర్కొనే క్రమంలో వైసీపీ రెడ్ల పార్టీ అన్న ఒక ముద్ర వేయడానికి కూడా ఆయన ట్రై చేస్తున్నట్టుగా దాని వెనక ఒక స్ట్రాటజీ కనబడుతుంది. అంటే ఎర్రమనాయుడు అయితే ఆయన రెగ్యులర్ వెలమ కాదు, ఆయన కొప్పుల వెలమ, ఆయన బీసీ కిందకు వస్తాడు.
అచ్చెన్నాయుడు కానీ ఎర్రమనాయుడు వీళ్ళందరూ బీసీ, కొప్పుల వేలం అంటారు. కొప్పుల వేలం అనేది బీసీ అనమాట అక్కడ. సో మరి ఈయన సగం వెలమా సగం కమ్మ అనుకుంటే వాళ్ళ భార్యతో కలిపి, సో ఈయన సగం బీజేపీ సగం టీడీపీగా అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా ఆయన ఒక అక్కడ కొంత గొడవ చేసి వైసీపీని నేను గట్టిగా ఎదుర్కొంటానని చెప్తున్నాడు. సో ఆయనకి తోడుగా అక్కడ ఆల్రెడీ మన పవన్ కళ్యాణ్ నిన్న వెళ్ళాడు. సో నిన్న వెళ్ళి పవన్ కళ్యాణ్ కూడా మన వైసీపీ మీద జగన్ మీద చాలా తీవ్రమైన ఆరోపణలు చేశాడు. సో ఆ రకంగా ఈయన ఎట్టి పరిస్థితుల్లో ఎంపీగా ఫస్ట్ టైం పోటీ చేస్తున్నాడు కాబట్టి గెలిచి తీరాలన్న పట్టుదలతో మనకి కనబడుతుంది సీఎం రమేష్. కానీ అదే సమయంలో వైసీపీ కూడా సీఎం రమేష్ మీద గట్టిగా టార్గెట్ చేస్తుంది. ఇతన్ని గెలవనివ్వకూడదు, ఇతను గెలిస్తే ఢిల్లీ స్థాయిలో కొంత ఇబ్బందులు క్రియేట్ అవుతాయి అనేది కూడా వైసీపీకి ఉంది. సో అందుకని వైసీపీ కూడా ఒక టార్గెట్. మామూలుగా అయితే బీజేపీ నుంచి నిలబడిన ఎంపీలంతా కూడా గెలిచే పరిస్థితి లేదని ఒక టాక్ నడుస్తుంది. కానీ ఈయనకు అక్కడ తెలుగుదేశం కూడా గట్టిగా సపోర్ట్ ఉంది. ముఖ్యంగా అయ్యన్న పాత్రుడు నర్సీపట్నం నుంచి ఆయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాడు, ఆయన గట్టిగా ఉన్నాడు. దానికి సంబంధించిన వివాదాలు కూడా వచ్చాయి. అయ్యన్న పాత్రుడికి కోట్ల రూపాయల డబ్బులు ముట్టాయి ఈయన దగ్గర నుంచి, దాంతోనే అయ్యన్న పనిచేస్తున్నాడు. సో అయ్యన్నకి డబ్బులు మంచిగా డబ్బులు చేసుకుంటున్నాడు అనేది చెప్తున్నారు. ఈయనేమో అయ్యన్న సింహము పులి అతను డబ్బులు తీసుకోవడానికి చెప్తున్నారు ఈయన. సో ఇలాగా అక్కడ ఒక రసవత్తర రాజకీయం నడుస్తుంది. అంటే డబ్బు ఇంతకుముందు ఏంటంటే బిజినెస్ పీపుల్ పాలిటిక్స్లోకి డైరెక్ట్గా వచ్చేవాళ్ళు కాదు ఒకప్పుడు. అయితే కొంతకాలంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మనకి కంపెనీలకు సంబంధించి అడుక్కునే బదులు మనమే రాజకీయాల్లో ఉంటే బెటర్ కాదని రకరకాలుగా వస్తున్నారు. మనకి ఇప్పుడు రిలయన్స్ వీళ్ళందరూ చూస్తే కూడా వాళ్ళ ప్రతినిధుల్ని కనీసం రాజ్యసభలో అక్కడెక్కడ పెట్టడం ఇవన్నీ చేస్తున్నారు. బాగా డబ్బున్న వ్యాపారస్తులు కూడా డైరెక్ట్ రాజకీయాల్లోకి వచ్చేసి వాళ్ళు రాజకీయాల్లో ఎంపీలుగా ఎక్కువ భాగం ట్రై చేస్తారు వాళ్ళు ఎమ్మెల్యేల కంటే. ఎందుకంటే వాళ్ళకి దేశవ్యాప్త కంపెనీలు ఉంటాయి. ఇప్పుడు మా రఘురామకృష్ణరాజు ఎంపీగా ఎందుకు ట్రై చేస్తున్నాడు, ఎందుకంటే ఆయనకి దాదాపు 7 స్టేట్స్లో ఆయన పవర్ ఇండస్ట్రీస్ ఇతరాలు ఉన్నాయి. సో ఎంపీగా ఉంటే మిగతా వాళ్ళంతా కూడా పరిచయాలు వస్తాయి, సర్కిల్ వస్తుంది, అక్కడ గవర్నమెంట్స్ ఏమున్నా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని మేనేజ్ చేసుకోవడానికి కుదురుతుంది. నువ్వు ఇదే ఎమ్మెల్యేగా ఉంటే నువ్వు ఓన్లీ స్టేట్కి పరిమితం అవ్వాలి. సో కాబట్టి ఎక్కువ మంది బిజినెస్ పీపుల్ ఎంపీలుగా ఉండడానికి ఒకవేళ కుదరకపోతే, ప్రత్యక్ష రాజకీయాలు కుదరకపోతే రాజ్యసభకు పోవడానికో మాత్రమే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ఢిల్లీలో అక్కడ కూర్చోవడం వల్ల వీళ్ళకి పార్లమెంట్లో ఉంటారు, వీళ్ళకి సెంట్రల్ మినిస్టర్లతో మిగతా వాళ్ళతో కాంటాక్ట్స్ వస్తాయి. దానివల్ల ఇతర రాష్ట్రాల్లో తమ వ్యాపారాలని చూసుకుంటారు. ఎందుకంటే ఇండియన్ కాంటెక్స్ట్లో ఇప్పటికి కూడా దాదాపు 75% కంపెనీస్ అనేక చట్ట ఉల్లంఘనలకు పాల్పడడం ద్వారా, గవర్నమెంట్స్ ఫేవర్ పొందడం ద్వారానే వాళ్ళు కంపెనీలు సర్వే అవుతున్నారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైనా నుంచి ఒక కంపెనీ ఇంపోర్ట్ చేసుకుంటుంది, ఆ ఇంపోర్ట్ మీద 100% ట్యాక్స్ వేశారనుకోండి, వీడికి 100 రూపాయలు ఒక వస్తువు పడేది 200 పడుతుంది. అదే ఒక కంపెనీ ఫేవర్ చేసింది, ఒక పొలిటికల్ పార్టీ అధికారంలో ఉన్న పొలిటికల్ పార్టీ ఫేవర్ చేసింది అనుకో, ఆ ట్యాక్స్ కంప్లీట్గా తీసేస్తుంది అనుకో, వీడికి 100% లాభం వస్తుంది. దీనివల్ల వీడు ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో కూడా అమ్ముకుంటాడు, కాంపీట్ అవుతాడు. సో దీనివల్ల వాళ్ళు ఆ పొలిటికల్ పార్టీకి డబ్బులు ఇస్తారు. సో ఇదంతా ఏంటంటే ఇండియన్ కంపెనీల మీద రీసెర్చ్ చేసిన సౌరభ్ ముఖర్జీ అలాంటి ఎకనామిస్టులు కూడా చెప్తున్నది ఏంటంటే కనీసం 6-7 రకాలుగా వీళ్ళు ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. ఇది ఒకప్పుడు అమెరికాలో కూడా ఇలాంటిది ఉండేది 1930s లో, ఇక్కడ కొంత మారడానికి టైం పడుతుంది అని చెప్తున్నారు. కాబట్టి ఈ సీఎం రమేష్ లాంటి బడా ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా ఏంటంటే వీళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం, దానికి తమ డబ్బుల్ని ఖర్చు పెట్టడం, ఇవాళ ఏమైందంటే ఎవడు ఖర్చు పెట్టగలిగితే వాడే గెలిచే పరిస్థితి వచ్చేసింది. మినిమం అసెంబ్లీకే 50 నుంచి 100 కోట్లు, ఎంపీలుగా అయితే 150 నుంచి 200 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇంకా ఇలాంటి వాళ్ళు అయితే 300 కోట్లని ఖర్చు పెడతారు. ఇతని మీద ఆల్రెడీ వేణు చెప్తున్న దాని ప్రకారం 450 కోట్లు ఇక్కడ మోసం చేశాడు అన్నారు. అందులో 300 పెడితే అతను పోయేదే ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే డబ్బులకు సంబంధించిన పాలిటిక్స్ని
ఆంధ్రప్రదేశ్లో కులం ఇంపార్టెంట్ కాబట్టి అధికారంలో జగన్ ఉన్నాడు కాబట్టి ఆ రెడ్ల కులాన్ని తను టార్గెట్ చేస్తున్నట్టుగా కనబడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.